నియో అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకొక 4-5 నెలలు ఉన్నప్పటికీ తెలంగాణలో రాజకీయాలు హీటెక్కిస్తున్నాయి. వలసలతో జోరు మీదున్న కాంగ్రెస్ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుంటే అంతర్గత కుమ్ములాటలు ఆధిపత్య పోరుతో బీజేపీ సతమతమవుతోంది. మరోపక్క కేసీఆర్ సంక్షేమమే మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకొస్తోందని ఆ పార్టీ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ అదే ఊపుతో తెలంగాణలో ఎన్నికలకు సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో ఆ పార్టీకి ఒక చిన్న షాక్ తగిలింది. భువనగిరి డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ రెడ్డి హస్తాన్ని వీడి తాజాగా గులాబీగూటికి చేరారు. భువనగిరిలో తన అనుచరులతో సమావేశం నిర్వహించిన అనంతరం నేరుగా ప్రగతి భవన్ వెళ్లారు. సీఎం కేసీఆర్ సమక్షంలో అనిల్ కుమార్ రెడ్డితో పాటు పలువురు సర్పంచ్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. అనిల్ కుమార్ రెడ్డికి గులాబీ కండువా కప్పిన సీఎం కేసీఆర్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అంతకుముందు భువనగిరిలో పార్టీ నేతలు కార్యకర్తలతో అనిల్ కుమార్ సమావేశమయ్యారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నియోజకవర్గంలో ఎంపీ తీరు సరికాదని అనిల్ మండిపడ్డారు. ఇక బీఆర్ఎస్ లో చేరిన అనిల్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. తెలంగాణ అభివృద్ధి పదంలో నడుస్తోందని, ధరణి పోర్టల్ వచ్చాక అద్భుతాలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా అన్నారు. ధరణి ద్వారా రాష్ట్రంలో భూముల విలువ పెరిగిందని, రైతుల పరిస్థితి మెరుగుపడిందని చెప్పారు. బీఆర్ఎస్ రాజకీయాల కోసం కాకుండా ఓ లక్ష్యం కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు. ఇక కర్ణాటక రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం నెలకొంది. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెసే అంటున్నారు ఆ పార్టీ నేతలు. దాంతో హస్తంలో వలసలు భారీగా పెరిగాయి. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత చిన్న పెద్ద నేతలు అదే బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ భువనగిరి డిసిసి అధ్యక్షుడు అనిల్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.